నమస్తే, నేను యామిని, వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్. జీహెచ్ఎంసీ ఓటర్లకు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల పరిధిలో అత్యధిక పోలింగ్ నమోదు కావడం సంతోషకరంగా ఉందన్నారు. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో జరుగుతున్న కీలక ఎన్నికల్లో మూడు డివిజన్లకు సంబంధించిన ఓటర్లు చైతన్య స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టిన పోలీసు సిబ్బందికి, ఎన్నికల కమిషన్, ఎన్నికల సిబ్బందికి, ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించిన మీడియా సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషి ఎనలేనిదని, నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి పోలింగ్ ముగిసే వరకు అధిష్టానం సూచించిన విధంగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక విభాగాలు, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులకు, ఉమ్మడి జిల్లా నుండి పార్టీ బాధ్యులుగా నియమితులైన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయన పేరుపేరిన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నేరు హరీష్రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సత్యనారాయణల పర్యవేక్షణలో బూత్ స్థాయి నుండి పార్టీ కార్యకర్తలు చేసిన కృషి మరవలేనిదని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో భాగంగా పటాన్చెరు, రామచంద్రాపూర్, భారతీనగర్ 15 రోజుల నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, అలాగే మా ఇన్ఛార్జిగా వచ్చిన కోఆర్డినేటర్లకు, అలాగే మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారికి, వారి బృందము అందరికీ, గ్రేటర్ ఎలక్షన్లో 15 రోజుల నుంచి రాత్రి పాలు కష్టపడి పనిచేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాని తర్వాత ముఖ్యంగా 150 సీట్లలో పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్లో హయ్యెస్ట్ పోలింగ్ చేసిన ఓటర్ మహాశయులకు నేను వారి శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు మా డివిజన్లలో జరిగాయి. వారికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రశాంత వాతావరణంలో మంచి పర్సంటేజ్ పెంచినందుకు ఓటర్ మహాశయులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.